బుల్టెన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొనున్నారు. ఎన్డీఏకు మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఫలితాలు వెల్లడైన తరువాత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొనున్నారు. ఎన్డీఏకు మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, 9వ తేదీ ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేసే అవకాశం ఉంది, దీనికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించినట్లు తెలుస్తుంది, ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? రమణి, ఈరోజు ఉదయం 11 గంటలకు అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటువంటి ఎన్డీఏ సమావేశంలో ఇద్దరు కూడా పాల్గొంటారు. అయితే అంతకు ముందుగానే ఇక్కడ ఉదయం 10 గంటలకు అటు రాష్ట్ర డీజీపీ గుప్తాతో పాటు అటు సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు నివాసానికి రానున్నారు. ఏదైతే మా ప్రస్తుతానికి ఆయన 9వ తారీఖున ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఏర్పాట్లు కానీ, అలాగే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చేయవలసినటువంటి విధి విధానాల మీద కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి చూస్తే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి గన్నవరం నుంచి గన్నవరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో వెళ్ళిన తర్వాత అది మధ్యాహ్నం ఆ ఎన్డీఏ కూటమి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంబంధించి ఆ ఎన్డీఏ సమావేశంలో అటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. అయితే పాల్గొన్న తర్వాత సాయంత్రం తిరిగి మరలా వీడికి ఉండవేల నివాసానికి చేరుకుంటారు. అయితే ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగేటువంటి ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 9వ తారీఖున ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి అటు నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా ఆహ్వానించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికు ఏదైతే ఈరోజు జరిగేటువంటి ఎన్డీఏ సమావేశం మద్దతు తెలిపేందుకు ఇరువురు నేతలు కూడా బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా కూటమి విజయంతో ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీలు, అటు గెలుపు ఒక ఎత్తు అయితే ఈసారి మెజార్టీలు మాత్రం ఇవి రికార్డు స్థాయిలో ఉన్నాయని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ప్రజలు ఓటింగ్ చేశారంటూ కూడా ఇప్పటికే కొనియాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు నివాసానికి పలువురు నేతలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు నివాసం వద్ద
భారీగా బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో అటు డీజీపీ సిఎస్పీ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారు. ఏదైతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు మీద కూడా కీలకమైనటువంటి ఆ నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే ఇటు సిఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా 9 గంటల తర్వాత 10 గంటల లోపు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో ఈరోజు జరిగేటువంటి ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అటు కేంద్ర మంత్రులను అలాగే నరేంద్ర మోడీతో సహా పలువురిని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బ్రాహ్మణి అలాగే చెప్పండి, మోడీతో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. అలాగే ముఖ్యంగా ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా అటు ఏదైతే కేంద్రం నుంచి సహకారం ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎన్డీఏ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అంత సమయం ఉంటుందా లేదనేది చూడాలి. అయితే ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ సమావేశానికి ప్రధానంగా వీరు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ సమావేశంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నేతలంతా కూడా ఆయా రాష్ట్రాల నుంచి వెళ్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సంబంధించి సమావేశానికి హాజరవుతున్నారు. అనంతరం ఎన్డీఏ సమావేశం అనంతరం తిరిగి మరలా సాయంత్రానికి అయితే ఉండవెల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈరోజు 11 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి వెళ్తారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, 5 ఏళ్లలో ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో అక్కడి నుంచి మరలా తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర సహకారాన్ని కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. బ్రాహ్మణి ఏడుకొండలు చెప్పండి, అలాగే రాష్ట్రానికి మోడీ నుంచి ఎటువంటి హామీలు వచ్చే అవకాశం ఉంది? అలాగే ఏపీకి రాబోయే నిధుల గురించి చర్చించే అవకాశం ఉందంటారా? అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అయితే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇంకా కొన్ని నెరవేర్చాల్సి ఉందని వాటిని కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత వీరు భేటీ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీదే ఒక హామీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన సమయంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని, గతంలో కూడా ఇచ్చినటువంటి పథకాలను అటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన పేరు మీద మార్చుకున్నటువంటి విధానం మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్కు పూర్తి స్థాయి సహకారం ఉంటుందని, ఇక్కడ ఏదైతే ఎన్డీఏకి ఇచ్చినటువంటి విజయం గత 5 సంవత్సరాల్లో ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇటు ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ భారీ మెజార్టీలతో గెలుపొందినటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను మరింత బలోపేతం చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా తక్షణమే సమకూర్చేలాగా ఆయన గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు ఆదుకోవడంలో బీజేపీ ముందంజలో ఉంది అని అనిపించుకునేలాగా చేస్తామంటూ కూడా గతంలోనే ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇప్పుడు కొద్దిసేపటి క్రితమో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ప్రముఖులంతా కూడా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు నివాసంలో కుటుంబ సభ్యులతో పాటు చేసుకున్నటువంటి ఏదైతే సంబరాలు ఉన్నాయో దానికి నిన్న ఎవరు కూడా ఎక్కడికక్కడే తమ పనుల్లో బిజీ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా ఇప్పుడు నాయకులంతా కూడా ఇక్కడికి క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 11 గంటల తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు, కానీ ఈ లోపే ముఖ్య నేతలంతా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. బ్రాహ్మణ్ రైట్, థ్యాంక్ యూ.